నమస్కారం, గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నైని బొగ్గు గనుల తవ్వకానికి సహకరిస్తామన్న ఒడిశా ఉప ముఖ్యమంత్రి భట్టీకి మోహన్ చరణ్ మాంజీ హామీ. నవంబర్ నాటికి పునరుద్దరణ పనులు పూర్తి కావాలి. అక్టోబర్ వరకు కాళేశ్వరంలో నీటి నిల్వ చేసేలా ఏర్పాట్లు. కాంగ్రెస్ గూటికి చేరిన 8 మంది భారాస ఎమ్మెల్యేలు నేడు గులాబీ పార్టీని వీడనున్న అరికెపూడి గాంధీ. నేతలతో ఫలించని భారాస నాయకత్వం చర్చలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా చూడటంలో విఫలం. ఎన్డీఏ సర్కారు ఎక్కువ కాలం ఉండదన్న మమతా బెనర్జీ, దేశ రాజకీయాల్లో ఆట ఇప్పుడే మొదలైందని వ్యాఖ్య. ఒడిశాలోని నైనిబోగ్ బ్లాక్ ప్రారంభానికి సహకరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆ రాష్ట ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. నైని బొగ్గు గనుల తవ్వకానికి సహకరిస్తామని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంజీ హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా ఒడిశాలోని బొగ్గు గనులను ఉప ముఖ్యమంత్రి బృందం సందర్శించింది. ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని నైని బొగ్గు గనుల్లో తవ్వకాలు చేపట్టేందుకు సహకరించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరగా ఆ రాష్ట్ర సీఎం సానుకూలంగా స్పందించారు. నైని బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామన్న ఒడిశా సీఎం చర్యలు చేపట్టారని ఉన్నతాధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. నైని బ్లాక్లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులతో కలిసి ఒడిశా సీఎంను కలిశారు. సింగరేణి బొగ్గు బ్లాకుల ఆవశ్యకత వివరించిన భట్టి 2017లోనే సింగరేణికి నైని గనులు కేటాయించారని తెలిపారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ విషయాలకు సంబంధించి గత ప్రభుత్వంలో నాటి బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద జోషిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని వివరించారు. గతంలో అందించిన వినతి పత్రాల్ని అందజేశారు. నైని బ్లాక్లో గనుల తవ్వకానికి పారిశ్రామిక పర్యావరణ అనుమతులు వచ్చాయని విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఒడిశా సీఎంకు వివరించారు. అటవీ ప్రైవేట్ భూముల్ని సింగరేణికి బదలాయించాల్సిన అంశం పెండింగ్లో ఉందన్న భట్టి ఆ సమస్య పరిష్కారమైతే సింగరేణి తవ్వకాల్ని ప్రారంభిస్తుందని వివరించారు. నైని బ్లాక్లో తవ్వకాలతో ఒడిశా యువకులకు పెద్ద సంఖ్యలో ఉపాధి, పన్నుల రూపంలో 600 కోట్ల వరకు సర్కార్కు ఆదాయం సమకూరుతుందని వివరించారు. దేశంలో విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ సంస్థ సింగరేణి మనుగడకు నైని బొగ్గు గనులు అత్యంత ఆవశ్యకమని ఉప ముఖ్యమంత్రి వివరించారు. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన లేఖని ఒడిశా సీఎంకి అందించారు. భట్టి విక్రమార్క విన్నపంతో ఒడిశా సీఎం వెంటనే స్పందించారు. నైని బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని భట్టి బృందానికి ఒడిశా సీఎం మోహన్ చరణ్ స్పష్టం చేశారు. భూముల బదలాయింపు, విద్యుత్, రహదారుల సమస్యల్ని వెనువెంటనే పరిష్కరించాలని అధికారులకు ఒడిశా సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట ప్రభుత్వ చొరవతో నైని బొగ్గు బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తిని వీలైనంత త్వరలోనే సింగరేణి ప్రారంభించే అవకాశం ఉంది. భువనేశ్వర్లో సీఎం మోహన్ మాంజీతో భేటీ తర్వాత 140 కిలోమీటర్ల దూరంలోని నైని బొగ్గుగనికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆ ప్రాంతానికి వెళ్లి పర్యటించారు. దాదాపు 950 హెక్టార్లలో ఏర్పాటు చేసే బొగ్గు బ్లాక్ ప్రదేశాన్ని, ఆ ప్రాంతానికి ఉన్న రోడ్డు రవాణా సౌకర్యాలు తదితర అంశాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. సింగరేణి చేపట్టే మైనింగ్ వల్ల స్థానికులకు ఉపాధితో పాటు రాష్ట ప్రభుత్వానికి రాయల్టీ, డివిడెంట్ రూపంలో కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు అంశాలపై స్థానిక ప్రజాప్రతినిధులు నిర్వాసితులతో భట్టి విక్రమార్క చర్చించారు. బారాస నుంచి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రకాష్ గౌడ్తో కలిపి 8 మంది శాసనసభ్యులు కారు దిగి హస్తం గుట్టికి చేరారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వెల్లడించారు. గులాబీ పార్టీకి చెందిన మరో 5-6 ఎమ్మెల్యేలు 1-2 రోజుల్లో కాంగ్రెస్లో చేరనున్నారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. వారితో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక నాయకత్వం ఏకాభిప్రాయంతోనే చేర్చుకోవాలనే యోచనలో పార్టీ రాష్ట నాయకత్వం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా హస్తం కండువా కప్పుకుంటున్నారు.
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తంగూటికి చేరారు. ఆయనతో కలుపుకుంటే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ నుంచి కడియం శ్రీహరి, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు మాత్రమే కాంగ్రెస్ లో చేరారు. పార్లమెంటు ఎన్నికల తరువాత చేరికల్లో జోరు పెరిగింది. బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల నుంచి సంజయ్ కుమార్, గద్వార నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల నుంచి కాలే యాదయ్యలో మొత్తం 5 కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు భారాసాకు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక సందర్భంగా తలెత్తిన వివాదం పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. భారాసా ఎమ్మెల్యేలు చొరవ చూపుతున్న నియోజకవర్గాలకు చెందిన స్థానిక నాయకత్వంతో రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 4 ముఖ్య నాయకులు ఆపరేషన్ ఆకర్ష్ కార్యకలాపాలు చూస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలోకి వస్తామంటున్న ఎమ్మెల్యేలతో చర్చించి చెప్పిన నిబంధనలకు లోబడి చేరేందుకు ముందుకొస్తేనే ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెడుతున్నారు. ఆ తర్వాత స్థానిక నాయకులతో సంప్రదింపులు నిర్వహించి వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చి చేరికలకు పచ్చజెండా ఊపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన 4 ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరపడంతో పాటు చేరికలకు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీరు కాకుండా జిల్లాల నుంచి మరో 2 ఉన్నట్లు సమాచారం. ఇవాళ రేపట్లో స్థానిక నాయకత్వాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యేల్ని సీఎం సమక్షంలో హస్తంగూటికి తీసుకొచ్చే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భారాసా శాసనసభాపక్షం విలీనమే లక్ష్యంగా చేరికలు జరుగుతున్నాయి. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉండడంతో అప్పటికి కనీసం 15 ఎమ్మెల్యేలు చేరతారని అంచనా వేస్తున్నారు. ప్రజాప్రతినిధులు పార్టీని వీడకుండా చూడటంలో భారాసా ప్రయత్నాలు ఫలించడం లేదు. ఒక్కొక్కరుగా శాసనసభ్యులు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇప్పటి వరకు పార్టీని వదిలిపెట్టిన ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరగా 6 ఎమ్మెల్సీలు అదే పాట పట్టారు. మరికొంతమంది గులాబీ కండువాను పక్కన పెట్టి హస్తంగూటికి చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన భారాసాకు వరుసగా షాక్లు తగులుతూనే ఉన్నాయి. అధికారం కోల్పోయిన కొన్నాళ్లకే నేతలు పార్టీని వీడడం ప్రారంభించారు. లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క స్థానం గెలుచుకోకపోవడం మరింత ఇక్కట్లలోకి నెట్టింది. లోక్సభ ఎన్నికలకు ముందే భారాసా ప్రజాప్రతినిధులు నేతలకు గాలం వేస్తూ వచ్చిన అధికార కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆపరేషన్ ఆకర్ష్కి మరింతగా పదును పెట్టింది. లోక్సభ ఎన్నికలకు ముందు 3 భారాసా శాసనసభ్యులు పార్టీని వీడగా ఎన్నికల తర్వాత ఏకంగా 5 గుడ్ బై చెప్పారు. పార్టీని వదిలి వెళ్లిన శాసనసభ్యుల సంఖ్య 8కి చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో భారాసా తరపున 39 గెలవగా కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్య నందిత దుర్మరణంతో ఆ సంఖ్య 38కి చేరింది. ఇప్పటి వరకు 8 ఎమ్మెల్యేలు గులాబీ గూటిని వీడి కాంగ్రెస్లోకి చేరారు. శాసనసభలో ఆ పార్టీ బలం 30కి పడిపోయింది. 6 ఎమ్మెల్సీలు ఇప్పటికే పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. మరికొందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భారాసాను వీడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. శాసనసభ మండలి 2 చోట్ల బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఉన్నట్లు చెబుతున్నారు. ఆ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే చేరికలపై హస్తం పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రజాప్రతినిధులు పార్టీని వదిలిపెట్టి వెళ్లకుండా భారాసా అధినాయకత్వం అన్ని రకాల యత్నాలు చేస్తోంది. అధినేత కేసీఆర్తో పాటు ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నారు. పార్టీని వీడకుండా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చెయ్యలేదని, ప్రజలే మళ్లీ భారాసాను వెతుక్కుంటూ వచ్చి అధికారం అప్పగిస్తారని కేసీఆర్ పదే పదే చెబుతూ వస్తున్నారు. భవిష్యత్తు బాగా ఉంటుందని, పార్టీని వీడవద్దని వారిని బుజ్జగిస్తున్నారు. తదుపరి ఎన్నికల్లో భారాసా బీఫామ్ ఎవరికొస్తే వారే సునాయాసంగా విజయం సాధిస్తారని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదనే చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్తూనే ఉన్నారు. అధినేత, ముఖ్య నేతల్ని కలిసి తాము పార్టీలోనే కొనసాగుతామని చెబుతున్న వారు వీడడం చర్చనీయాంశమవుతోంది. బయట జరుగుతున్న చర్చ తరహాలోనే భారాసా నుంచి ఇంకా కొందరు పార్టీ మారతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే బారాసును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పార్టీని లేకుండా చేయడం ఎవరితరం కాదని, బారాసును వీడుతున్న వారు నాయకత్వంపై విమర్శలు చేయడం సరికాదని, తల్లిలాంటి పార్టీని విమర్శించవద్దని సూచించారు. సొంత బలం మీద గెలిచామని అనుకుంటే పార్టీ మారుతున్న వారు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. గొప్ప ఉద్యమ చరిత్ర ఉన్నా యాగాల పునాదుల మీద పుట్టిన బారాసకు ఒడిదుడుకులు కొత్త కాదన్న ఆయన, బారాస లేకుండా చేయాలనే కుట్ర సఫలం కావని వ్యాఖ్యానించారు. బారాసును తెలంగాణ ప్రజలే కాపాడుకుంటారని, మళ్లీ అధికారంలోకి వస్తామనే విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీని తుడిచేయాల, బీఆర్ఎస్ తుడిచేస్తేనే మనం బయటపడతాం. కనుక మనం ఇద్దరం కలిసి ఫస్ట్ దీని పని పట్టాలి అనుకుంటున్నారు, కానీ అది అయ్యే పని కాదు. ఈ పార్టీని, ఈ తెలంగాణ తెచ్చిన పార్టీని ప్రజలే కాపాడుకుంటారు, తెలంగాణ సమాజమే కాపాడుకుంటది, తెలంగాణ ప్రజానీకమే కాపాడుకుంటది. ఎమ్మెల్యేలు పోయేట దయచేసి ఎమ్మెల్యేలు పోతున్నారు కదా, మీకు ఇష్టం లేకపోతే పోండి, కానీ కన్న తల్లిలాంటి పార్టీని ఈ పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాత మీకు ఈ పార్టీని తిట్టాలని నోరేట్లు వస్తుందని అడుగుతాను నేను. పోయేటోళ్ళు పోండి, కానీ పార్టీ ఉండదు అని శాపనార్థాలు పెడితే అది రివర్స్ అవుతుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. బారాస తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన దానంపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని, అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలంటూ భాజపా ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ వేయడాన్ని ఈ నెల 1న స్పీకర్ కార్యాలయానికి అన్ని ఆధారాలతో వెళ్లినట్లు మహేశ్వరరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. ఆ సమయంలో స్పీకర్ కార్యాలయంలో లేరని, పిటిషన్ తీసుకోవడానికి స్పీకర్ కార్యాలయ సిబ్బంది నిరాకరించారన్నారు. కనీసం పిటిషన్ను స్వీకరించి ధృవీకరించాలని కోరినా ఫలితం లేకపోయిందన్నారు. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఇప్పటికే బారాస నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లతో ఈ పిటిషన్ను కలిపి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టనున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ సమీపంలో టీ స్క్వేర్ నిర్మించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సైబరాబాద్ కు ఐకానిక్ గా ఉండేలా ఆ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసి ఆధ్వర్యంలో గుత్తేదారులను టెండర్లకు ఆహ్వానించింది. సైబరాబాద్ పరిధిలో ఇప్పటికే ఐటీ స్థిరాస్తి సంస్థలు భారీగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు ఉండటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో స్థలాలకు భారీ డిమాండ్ పెరిగింది. రాకపోకలకు ఆర్టీసీ బస్సులతో పాటు మెట్రో రైలు అందుబాటులో ఉంది. సైబరాబాద్ చుట్టూ నగరం విస్తరిస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం భారీ విస్తీర్ణంలో ప్లాజా నిర్మించాలని నిర్ణయించింది. రోజువారీ పనుల్లో తీరిక లేకుండా ఉండే ప్రజలు ఆహ్లాదంగా గడపడానికి కావలసిన సౌకర్యాలన్నీ టీ స్క్వేర్లో ఉండే విధంగా నిర్మించేలా ప్రణాళిక సిద్దం చేశారు. అమెరికాలోని టైమ్ స్క్వేర్ను పోలి ఉండేలా నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసింది. విశాలమైన స్థలంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా నిర్మాణం చేపట్టనున్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అధికారులు అంకిత భావంతో సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో రైతు వేదిక ప్రాంగణంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. జిల్లాలో వారి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే వారికి సహాయం అందించాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలన్నారు. నిరుద్యోగ అభ్యర్థులు సంయమనం పాటించాలని, పరీక్షలు రద్దు చేయాలని అనడం సరైంది కాదని సీతక్క తెలిపారు. ఎన్ని రోజులేమో ఉద్యోగాలు కావాలన్నారు, ఇప్పుడేమో ఉద్యోగాలు వాయిదాలు అంటారు. అట్లా వాయిదాలు వేసుకుంటూ పోతే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పటికే దాదాపు 4000 స్కూళ్లు గత ప్రభుత్వంలో మూతపడ్డాయి. ఒక్క డిఎస్సీ కూడా వేయలేదు. ఇప్పుడు డిఎస్సీ ఏసీ ఉద్యోగాలు ఇస్తామంటే దీన్ని కూడా అడ్డుకునేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. విద్యార్థులు కూడా, నిరుద్యోగ యువత కూడా ఆలోచించి వేరే రకంగా కాకుండా ఈ డిఎస్సీని మంచిగా సహకరించి నెక్స్ట్ కూడా ఇంకా డిఎస్సీ అండి తప్పకుండా ప్రభుత్వం ఆలోచిస్తే మళ్ళీ మళ్ళీ డిఎస్సీలు వేస్తారు. లేదా ఉద్యోగ క్యాలెండర్ కూడా ఈ అసెంబ్లీలో మనం రిలీజ్ చేయబోతున్నాం. చాలా ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ.
రుణాల ద్వారా మరో 2,000 కోట్లను రాష్ట ప్రభుత్వం సమీకరించుకోనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేసింది. 1,000 కోట్ల విలువైన బాండ్లను 12 సంవత్సరాల కాలానికి, మరో 1,000 కోట్ల విలువైన బాండ్లను 16 ఏళ్ల కాలానికి జారీ చేశారు. ఈ బాండ్లను ఆర్బీఐ ఈ నెల 16న వేలం వేయనుంది. వేలం తర్వాత 2,000 కోట్లు రాష్ట ఖజానాకు సమకూరుతుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇప్పటివరకు 15,000 కోట్లను రుణాల ద్వారా సమీకరించుకోగా, తాజా 2,000 కోట్లతో ఆ మొత్తం 17,000 కోట్లకు చేరనుంది. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో అక్టోబర్ లేదా నవంబర్ నాటికి పునరుద్దరణ పనులన్నీ పూర్తి చేసి నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో ఎన్డీఎస్ఏ నుంచి పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళికను తీసుకునేందుకు వారం రోజుల్లో ఢిల్లీకి వెళ్లాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించారు. బ్యారేజీల రక్షణ చర్యలు, పునరుద్దరణ పనులపై హైదరాబాద్లోని జలసౌధలో సమీక్ష జరిపిన అధికారులు ఇప్పటికే ఎన్డీఎస్ఏ అందజేసిన మధ్యంతర నివేదిక, పరిశోధనలకు సంబంధించి పురోగతిపై చర్చించారు. బ్యారేజీల వద్ద పరీక్షలు నిర్వహిస్తుండగా ఇబ్బందులు వస్తున్నాయని ఇంజనీర్లు తెలిపారు. పరీక్షల సందర్భంగా నిర్మాణాల్లోని ఐరన్ మెటల్ కు నష్టం వాటిల్లుతున్నట్లు వివరించారు. ఇప్పటివరకు పూర్తయిన పరీక్షలకు సంబంధించిన నివేదికను సిద్దం చేయాలని నిర్ణయించారు. సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్, వాటర్ సెంట్రల్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు పలు సలహాలు, సూచనలు అందజేశారని, నివేదికల రూపకల్పనలో వాటిని పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్కు ఈ విషయాన్ని వివరించి నివేదికను వీలైనంత త్వరగా తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. మేడిగడ్డ ఇసుక టెండర్లలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టెండర్లు దక్కించుకునేందుకు వందల మంది గుత్తేదారులు పోటీపడ్డారు. తుది అర్హత పొందిన వారంతా అంచనా వ్యయం కంటే 25% తక్కువకే ఆర్థిక బిడ్లను దాఖలు చేశారు. ఒక్కో టన్ను ఇసుక లోడింగ్కు 97 రూపాయలు ఖర్చవుతుందని టీజీఎండీఎస్సీ అంచనా వేసి టెండర్లు పిలిస్తే గుత్తేదారులు మాత్రం 72 రూపాయలకే పనిచేసి పెడతామంటూ ముందుకొచ్చారు. వాస్తవ ఖర్చు కంటే తక్కువకే ఇసుకను తవ్వితీసి లారీల్లో నింపేందుకు గుత్తేదారులు ముందుకు రావడంతో బిల్లులో పేర్కొన్న పరిమాణం మేరకే లారీల్లో ఇసుక నింపడానికి పరిమితం అవుతారా, అక్రమాలకు తెరలేస్తుందా అన్నది అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా మేడిగడ్డ బ్యారేజీ ఎగువ ప్రాంతంలోని 92,27,343 టన్నుల ఇసుకను విక్రయించేందుకు టీజీఎండీసీ 14 రీచ్లను గుర్తించి టెండర్లు పిలిచింది. కులగణనపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజల నాడి పాలకులకు తెలియజేయాల్సిన అవసరముందని విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాల ఐకాసా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్తో కలిసి సమగ్ర కులగణన సాధన యాత్ర సంబంధించిన గోడపత్రికను వారు ఆవిష్కరించారు. 1950 నుంచి ఈ కులగణన చేపట్టలేదని, 1955లో కాకా కాలేకర్ కమిషన్ సిఫార్సులను కూడా పట్టించుకోకుండా పాలకులు గణన చేయలేదని చిరంజీవులు విమర్శించారు. ఈ నెల 14 నుంచి 31వ తేదీ వరకు కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు ఈ సమగ్ర కులగణన సాధన యాత్ర కొనసాగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టిందని, అందుకోసమే కామారెడ్డి నుంచి ఈ యాత్ర ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. మంత్రులను కాలేకపోయినా కనీసం సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయినా మేము అయితామని చెప్పి గంపెడ ఆశలు పెట్టుకుని బీసీ సమాజం అంతా ఎదురు చూస్తున్నది. కాబట్టి బీసీలను రాజకీయంగా అణచివేయకుండా బీసీల ఆకాంక్షలను, బీసీల మనోభావాలను గౌరవించి మీరు తక్షణమే ఇలా బీసీ జాలకు పట్టింపులు ఇవ్వకుండా కులగణన ప్రారంభించండి. కులగణన ప్రారంభిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి 50-60% జనాభా ఉన్న బీసీ సమాజం అండగా ఉంటుంది. కులగణన ప్రారంభించకపోతే మాత్రం ఈ యాత్ర ఇలా మొదలు పెడుతున్నాం. ఈ యాత్ర ద్వారా ఖచ్చితంగా అన్ని జిల్లాలో ఈ యాత్ర దాదాపు 18 రోజులు కొనసాగుతుంది. ఈ 18 రోజుల్లో ఇలా దాదాపు 10 ఉమ్మడి జిల్లాల్లో ఆ జిల్లాల్లో సభలు, సమావేశాలు, భారీ బహిరంగ సభలు పెడతాం. కరీంనగర్ లో ముగింపు సభలు పెడతాం. దేశాభివృద్ది, ప్రజల సుభిక్షానికి గ్లోబల్ పీస్ సంస్థ ఆధ్వర్యంలో గ్లోబల్ పీస్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యకులు డాక్టర్ కెఏ పాల్ తెలిపారు. అక్టోబర్ 2వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ స్థాయి సదస్సును నిర్వహిస్తామని హైదరాబాద్ లో తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితి 80వ స్థానానికి పడిపోయిందని, దాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తున్నానని పాల్ తెలిపారు.
లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి, రాష్ట్ర దేశ అభివృద్ధికి పాల్పడటానికి, మరలా 200 దేశాల్లో కనీసం 200 కోట్ల ప్రజలు ఈ ప్రపంచ శాంతి సభ ద్వారా మన ఇండియన్ ఇమేజ్ మరలా ప్రపంచంలో 1 అవడానికి, మన దేశ సత్తా చూపించడానికి దీనికి మద్దతు ఇవ్వాలని అందరు నాయకులు నేను కోరుతున్నాను. ప్రపంచ స్థాయిలో ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, బిలియనీర్లు, సెలబ్రిటీస్ రావడానికి ఇప్పటికే చాలా మంది ముందుకొచ్చారు. రిలయన్స్ గ్రూప్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అంబరాన్నంటాయి. 7 నెలల కిందట మొదలైన ఈ వేడుకల ముహూర్తం శుక్రవారం రాత్రి రానే వచ్చింది. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్లు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ వేడుకకు దేశ విదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, క్రీడా, సినీ రంగాల ప్రముఖుల రాకతో ముంబై కలకల్లాడుతోంది. ప్రపంచ కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు 29 అనంత్ అంబానీ వివాహం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో కన్నుల పండుగగా జరుగుతోంది. 7 నెలల కిందట మొదలైన వేడుకలు శుక్రవారం రాత్రి ఫార్మారంగ వ్యాపారవేత్తలు వీరేన్ మర్చెంట్, శైలా మర్చెంట్ల కుమార్తె రాధికా మర్చెంట్, అనంత్ అంబానీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయ పద్దతిలో మంగళసూత్ర ధారణ జరిగింది. అంతకుముందు నారింజ రంగు షేర్వాణి ధరించిన వరుడు అనంత్ అంబానీ పూలతో అలంకరించిన విలాసవంతమైన ఎర్రటి కారులో అంబానీల నివాసమైన ఆంటీలియా నుంచి బారాత్లో తరలివచ్చారు. షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్ వంటి బాలీవుడ్ నటులు బారాత్లో నృత్యాలు చేశారు. ఈ వేడుకకు దేశ విదేశాలకు చెందిన రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు తరలివచ్చారు. బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయర్, బోరిస్ జాన్సన్తో పాటు వివిధ దేశాల రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. హాలీవుడ్ తారలు జాన్సినా, కిమ్ కర్దాషియాన్, రాపర్ రెమా వివాహ వేదిక వద్ద మెరిశారు. బాలీవుడ్ తారలు అనిల్ కపూర్, రణ్వీర్ సింగ్, రణ్వీర్ కపూర్తో పాటు దాదాపు బాలీవుడ్ మొత్తం ప్రస్తుతం జియో వరల్డ్ సెంటర్ వద్దే ఉంది. దక్షిణాది నుంచి రజనీకాంత్, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, అఖిల్, నయనతార తదితర ప్రముఖులు హాజరయ్యారు. క్రికెటర్లు ధోని, హార్దిక్ పాండ్యాతో పాటు పలువురు క్రికెటర్లు తరలివచ్చారు. అటు పెద్ద ఎత్తున దేశంలోని రాజకీయ నాయకులు సైతం పాల్గొని నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ అగ్ర హీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కలిసి డాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ చేసిన నృత్య ప్రదర్శన అతిథుల్ని ఆకట్టుకుంది. బారాత్లో బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. వేదిక వద్ద జరిగిన డాన్స్ ప్రోగ్రాంలో శివమణి డ్రమ్స్ కు, హనీసింగ్ పాటలకు బాలీవుడ్ తారలతో పాటు హార్దిక్ పాండ్యా తెగ సందడి చేశారు. అనంత్ అంబానీని బంద్ గాలా నెక్లైన్, గోల్డ్ ఎంబ్రాయిడరీ, రత్నాలతో కూడిన తలపాగాతో అలంకరించారు. అంబానీ కుటుంబమే కాక వచ్చిన అతిథులంతా భారతీయ దుస్తుల్నే ధరించారు. Thank you.
వివాహం జరుగుతున్న జియో వరల్డ్ సెంటర్ వద్ద ముంబై పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చుట్టుపక్కల 4 మార్గాల్లో ఇతర వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. 3 రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. 3 రోజుల ఈ వివాహంలో ఇవాళ వరమాలతో పాటు శుభ ఆశీర్వాద్ జరగనుంది. 14 మంగళ్ ఉత్సవ్తో వివాహ వేడుక ముగియనుంది. ఇవాళ జరిగే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశముంది.